హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి పేర్లా. ఫ్రెండ్స్, ఈరోజు నేను బీరకాయ కర్రీ చేశాను. బీరకాయ చెక్కేటప్పుడు తొక్కని పడేయకుండా దానితో మంచి పచ్చడి చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి బీరకాయ తొక్కు పచ్చడి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుందాం. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అది హీట్ అయిన తర్వాత ఒక 15 ఎండుమిర్చి తుంచుకుని వేసుకుని 2 స్పూన్లు ధనియాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి, మాడకుండా ఉంటుంది. తరువాత ఒక 5 రెమ్మల కరివేపాకు వేసుకుని దోరగా వేయించుకోవాలి. కరివేపాకు మంచి వాసన అయితే వచ్చింది, చాలా చాలా బాగుంది. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వేగిన తర్వాత సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుందాం. వీటిని బాగా చల్లార్చుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు వేడివేడిగా ఉండకూడదు కదా, అందుకే చల్లారనిచ్చిన తర్వాతే మిక్సీ వేసుకోవాలి. ఈలోపు చల్లారుతాయి కదా, మనం మిగిలిన ఆయిల్లో బీరకాయ తొక్కని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని శుభ్రంగా కడిగి కడాయిలో వేసుకోవాలి. కడాయిలో కొద్దిగా పసుపు కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇలా ఉత్తి తొక్కతో అయితే కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి, గుజ్జు ఉండదు కాబట్టి, గుజ్జు కోసం నేను ఒక 1/2 బీరకాయని తీసుకుని ఇలా ముక్కల కింద కట్ చేశాను. కర్రీ వండేటప్పుడే ఆ మొక్కలను కొంచెం దాచి పక్కన పెట్టాను. వాటితో పాటు కొంచెంగా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి రెండు కలిపి ఉడికించుకున్నాను. తరువాత మిక్సీ జార్లో మనం చల్లారినటువంటి ఎండుమిర్చిని తీసుకుని అందులో కొద్దిగా ఒక 8 వెల్లుల్లి, 1 స్పూన్ కళ్ళుప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత అందులో బీరకాయ తొక్కలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇది బాగా గ్రైండ్ అయిన తర్వాత బీరకాయ ముక్కలు చింతపండు కలిపి ఉడికించుకున్నాం కదా, వాటిని కూడా ఇందులో వేసి బాగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకు కొద్దిగా పడుతుంది అనిపించింది, అందుకే 1/2 టీ స్పూన్ సాల్ట్ కలిపాను. ఇది బాగా మిక్స్ అయ్యేంతవరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత పోపు అనేది రెడీ చేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని దోరగా వేయించుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చి తుంచుకుని వేసుకున్నాను. తాలింపు అనేది మాడకుండా ఉండాలన్నమాట, సిమ్లో పెట్టుకుని నిదానంగా వేయించుకోవాలి. అలాగే 1 వెల్లుల్లి రెబ్బను దంచి వేసుకున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఆల్రెడీ మనం పచ్చి వాడాం కాబట్టి పచ్చడిలో ఇందులో ఒకటే వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు, ఇవి మొత్తం బాగా దోరగా వేగాలి. వేగిన తర్వాత మిక్సీ జార్లోని పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని ఆ గిన్నెలో ఈ పోపుని వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పచ్చడి అయితే రెడీ అయిపోయింది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇది మంచి ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ.